ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ఫోటోకాల్ పాటించలేదని బీజేపీ నాయకులు కండ్ల గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. మండలంలో ప్రభుత్వం అధికారికంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఫ్లెక్సీపై కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటం వేయలేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఫ్లెక్సీలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోటో లేని ఫోటోను వేయకుండా అధికారులు అవమానపరిచారని, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని బీజేపీ నాయకులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి వర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి చిత్రాన్ని ఆ ఫ్లెక్సీలో పెట్టకుండా అవమానపరిచారు. ఇటు విషయంపైన మేము అదే రోజు అడగడం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ఎంఆర్ఓ గారు, అది పొరపాటు జరిగింది, మాకు పైసాయి నుండి అడ్డు గారి అలా ఇచ్చారని చెప్పేసి అని చెప్పారు. ఇటు దాన్ని నిరసిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల రెవెన్యూ ఆఫీస్ ముంగట మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. సీనన్న ప్రభుత్వ ఇప్పు గారు ముస్తాబాద్ పర్యటన, అధికార పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో కార్యక్రమం అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఆ ప్రోటోకాల్ అనే ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో చేయడం దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు పెట్టారు, అదేవిధంగా కేటీఆర్ పెట్టినప్పుడు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఫోటో లేకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని ఒక కేంద్ర మంత్రి, ఒక కార్పొరేట్ స్థాయి నుంచి అంచెలంచెలు ఎదుగుతూ ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రోటోకాల్ పాటించకుండా ఆయన పార్లమెంట్ సభ్యులు ఆ పదిలో లేడా, వేరే పది సంబంధించిన వారా అని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వం మన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం.